కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశారు, వైసీపీకి ఓటేసిన, జనసేనకు ఓటు వేసిన, అలాగే బీజేపీకి ఓటేసిన, టీడీపీకి ఓటేసిన, వీళ్ళెవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే అనే విధంగా చెప్పారు. సో దాని గురించి సహజంగానే ఏ పార్టీలైనా సరే తనకు మాత్రం ఓటేయండి, మిగిలిన వాళ్ళకి ఓటేయద్దు అని చెబితే ఎవరు అంటే రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బందికరంగా ఏ పార్టీ ఉందో ఆ పార్టీనే చూపిస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ తన యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు మసులుకుంటున్నా కూడా ఇబ్బంది పెడుతుందనేది వాస్తవమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళతోటే వాళ్ళు సఖ్యతగా ఉంటున్నారు, లేకపోతే ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అది చెప్పుకోవడానికి మనమేమీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏం లేదు, అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. కాబట్టి ఈరోజు కత్తెగుత్తో వాళ్ళకి ప్రతిఘటనిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నాకు తెలిసి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళతోటి అంటే బహిరంగంగా సయోధ్య లేకపోయినా కూడా వాళ్ళ చర్యల వల్ల వాళ్ళు ఏ ఇబ్బంది పెడతారనే ఆలోచనతో చాలా వరకు అందరు సయోధ్య కుదుర్చుకుంటున్నారు. ఒక అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే రాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీ రెండు కలిసి ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం, బహిరంగ రహస్యమే అది. కాబట్టి దాని గురించి వేరే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో కలిసి ముందుకెళ్తున్నాయి, ఈ పొత్తు ఎన్నాళ్ళుంటుందా అనేది ప్రశ్నార్థకంగా అని చెప్పని ప్రజలు ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ ఒకే గాడికి గడితే ఎంతో కొంత మాకు లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతూ ఉంటుంది, సహజమే అది. దాంట్లో తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుట్లో మాట్లాడిన విషయాలు కొన్ని విషయాలు ఆలోచించదగ్గ విషయాలే. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆమె మాట్లాడిన దానికి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన విధానానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొన్ని ఆలోచించగ వాస్తవాలే మాట్లాడింది కొన్ని, అందుట్లో సందేహం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే చిత్తశుద్ధి కూడా కావాలి కదా. మరి మీకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇట్లా ఉంది అనుకుంటే మీరు మాట్లాడాల్సింది మొట్టమొదటి మాట్లాడాలి కదా. మరి ఇంత కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ అయితే ఆ పార్టీలోంచి మీ అన్న నువ్వు బయటకు ఎందుకు వచ్చారు? అంత మేలు చేసిన పార్టీ అయితే ఆ రోజు మా నాన్నగారిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు కదా. ఈరోజు మీ అవసరం వచ్చింది కాబట్టి మీకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీ అన్నగారితో ఉన్నటువంటి రాజకీయ ఆస్తుల వ్యవహారంలో మీకున్నటువంటి ఇబ్బందుల వల్ల ఈరోజు మీరు ఈ పార్టీలోకి వచ్చి మీ అన్నగారిని మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా మాట్లాడలేదు కదా. నిన్నటిదాకా మాట్లాడినట్టయితే మరి మీ సొంతంగా మీ ఇంట్లో నీకంటే పెద్దవాడు అన్నగారి బుద్ధి గణగణాలని నీకు తెలుసు కదా. తెలిసి ఆ రోజు మరి అన్నగారిని ఎందుకు సమర్థించావు? అందుట్లో ఆ పాపంలో నీకు కూడా పాలు ఉంది కదా, సింహభాగం నీదే కదా, సందేహమే లేదు. కాబట్టి రాజకీయ అవసరాలు నీకు, వాళ్ళకి అంతే రాజకీయ అవసరాలు. భారతీయ జనతా పార్టీలో ఉంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ మనుగడ వాళ్ళు సాగించుకుంటూ ఉంటారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి కాబట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో అవసరం ఉందో ఆ రాజకీయ పార్టీకి వెళ్తున్నాయి. సిద్ధాంతపరంగా లేవు కదా ఇప్పుడు ఏ పార్టీలు కూడా ఇప్పుడు భారతదేశంలో. కాబట్టి మనం పెద్దగా ఈ ఇప్పుడు నాకు తెలిసినంతవరకు తేజ ఏ రాజకీయ పార్టీలైనా నాయకులైనా మాట్లాడితే దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం కొన్ని రోజులు మీరు నేను మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి దాన్ని ప్రజలు కూడా అవునా నిజం అని చెప్పని ప్రజలు కూడా ఇసిగిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళని ప్రామాణికంగా అసలు తీసుకోకూడదు, వీళ్ళ మాటలు ఎవరు విశ్వసించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా షర్మిలను కూడా ఎందుకంటే లేట్ మార్చేస్తారంటున్నారా? నిస్సందేహంగా జరుగుతుంది, అదే కదా జరుగుతుంది. అందులో షర్మిల గారు బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీరు అంటున్నారు, అంతే మరి అందుట్లో అనుమానం ఏముంది? అంటే ఆమె కూడా ఎక్కువగా కుటుంబ విషయాలను కూడా తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం కానీ. అంటే ఇప్పుడు ఎటు అతను న్యాయం చేయటం లేదు, కనీసం ఇలాంటి ఒత్తిళ్ళన చేస్తే ఆస్తిపరంగా న్యాయం జరిగింది అని భావిస్తుందేమో, అది కూడా భావించాలి కదా మనం. అంటే ఆస్తి గురించి ఒక పార్టీలో చేరతారా సార్? మామూలు ఆస్తి కాదు కదా అది, రూపాయి 10 రూపాయల రూపాయి 10 రూపాయలు అయితే కాదుగా, కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కదా.
మరి దాని గురించి పోరాటంలో తప్పే ఉంది. అరే అర సెంటు తేడా వస్తేనే కోర్టు న్యాయస్థానాలకు వెళ్ళి సంవత్సరాలు వాజ్యం ఆడే రోజుల్లో మా మనసులో ఉన్న ఈ రోజుల్లో అని వేల కోట్ల రూపాయల విషయంలో వాళ్ళు అలా పోట్లాడుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. ఓకే, ఆమె రీసెంట్గా కూడా ఒక మాట అన్నారు మీడియా వాళ్ళతో, అంటే అప్పుడు ఆమె మీద అపోహలు వచ్చాయి కదా సార్, ఎంపీ టికెట్ అడిగింది జగన్మోహన్ రెడ్డిని ఇవ్వలేదు అందుకే వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది ఈ విధంగా చూసాం. ఇక్కడ రీసెంట్గా ఆవిడ మాట్లాడింది ఏంటంటే, నేను ఎలాంటి టికెట్ అడగలేదు, మా అమ్మగారే సాక్ష్యం అని చెప్పేసి. సరే, అది వాళ్ళ అంతర్గత విషయం, దాని గురించి మనం ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే ఆ రోజే కాంగ్రెస్ పార్టీని వదిలి రాకూడదు కదా, అన్న బయటికి వెళ్ళినా కూడా నువ్వు అన్న కోసం తిరగకూడదు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయం చేశారని చెప్పే కదా తిరిగింది ఆ రోజు. మరి ఆ రోజు అన్యాయం చేసే మనుషులు లేదు, ఇప్పుడు అక్కడ ఉంది సోనియా గాంధీ గారు అక్కడే ఉన్నాడు, రాహుల్ గాంధీ గారు అక్కడే ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు అక్కడే ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చి ఆ పార్టీ నడపట్లేదు కదా. మరి ఆ రోజు మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఈరోజు మీకు వాళ్ళు మీ అధిపతులు ఎలా అయ్యారు, దానికి సమాధానం ఉందా మీ దగ్గర? ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. ఓకే, రైట్ సార్. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మరి ఈసారి టీడీపీ నుంచి ఎవరు నిలబడుతున్నారు? యాలగడ్డ వెంకట్రావు గారు. ఓకే, అంటే అక్కడ వంశీ గారికి కొంచెం ప్రజాబలం ఎక్కువ ఉన్నట్టుంది కదా. ప్రజాబలం ఉంటే గెలుస్తాడుగా, చూద్దాం అది కూడా. ఓకే, అంటే వాళ్ళిద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అక్కడ గన్నవరం అంటే తెలుగుదేశం పార్టీకి అడ్డ. అంటే వంశీ గారు కాదు, వంశీ ఏ వ్యక్తులకి కాదు అక్కడ, అది తెలుగుదేశం పార్టీ అడ్డ. అందుట్లో పార్టీ సింబల్ మీద రేపు పొద్దున వంశీ గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన సీట్ ఉందో లేదో కూడా తెలియదు కదా అక్కడ. ఆయనకి ఏమైతే ఈయన పోటీ చేస్తారని చెప్పి వాళ్ళు ఏం ధృవీకరించలేదుగా. మరి నిజంగా ధృవీకరించే వాళ్ళైతే అందరితో పాటు ఆ 70 చిల్లరతో పాటు ఈయన కూడా పేరు ప్రకటించాలి కదా, ఇంతవరకు ప్రకటించలేదంటే ఆలోచించుకోవాలి కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే యలగడ్డ వెంకట్రావు గారు అనేది స్పష్టం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరు అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి. ఇప్పటికైతే యలగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున యలగడ్డ వెంకట్రావు గారు భారీ ఆధిక్యతతోటి విజయం సాధిస్తున్నారు అనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది అక్కడ. ఓకే, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వంశీ గారు అన్న మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఇంకేడుంది, అవకాశం లేదు. ఒకవేళ వస్తే కూడా పార్టీ ఇవ్వదా? ఎందుకు ఇస్తుంది, ఇవ్వదుగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక రెండు నియోజకవర్గాలని ప్రకటించారు, ఒకటి రాజానగరం ఇంకొకటి రాజోలు. సో దాని గురించి ప్రకటిస్తూ ఉంటారు సహజమే. ఈ రాజకీయంలో మైత్రిలో ఎలా ఉంటుందంటే, రాజకీయ మైత్రి ఎలా ఉంటుందంటే, వాళ్ళ అవసరాల కోసం కలిసి పనిచేస్తూ ఉంటారు రాష్ట్ర అవసరాల కంటే కూడా. ఇప్పుడు మైత్రి అనేది ఆయనకి అవసరం తెలుగుదేశం పార్టీతోటి. తెలుగుదేశం పార్టీతోటి మైత్రి బంధం అలానే కొనసాగితే ఆయన అనుకున్నవి కొన్ని సాధించవచ్చు. సరే, మరి ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే, పొత్తులో భాగంగా ఏ విధంగా ఆలోచిస్తారంటే, నాకిన్ని నీకిన్ని అనుకుంటారు. అది అడిగారనుకోండి, అవతల వాళ్ళు 10 అడిగితే 5 ఇస్తూ ఉంటారు. ఈ 10 సాధించాలంటే ఏం అడగాలి, 20 కావాలని అడగాల, అప్పుడు వాళ్ళు 10 కొత్తారు. అలాగే ఇలాంటి బెదిరింపులు ఏదన్నా జరుగుతున్నాయి అనుకోండి, అది పొత్తుకి విచ్ఛిన్నం జరగచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు. అంటే అవతలాల యొక్క బలమా బలహీనతను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరు ఇప్పుడు తెలుగు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటామంటే పొత్తులన్నీ కూడా చివరి నిమిషంలో పొత్తులు నుంచి వైదొలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మైత్రి బంధాలు విడిపోయినాయి. కాబట్టి ఇదేమీ పెవికాల బంధంతో అతికిచ్చింది అయితే కాదు కదా, అవసరాల కోసం వచ్చిన పొత్తే కదా, అవసరాలు తీరిపోతే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆ పొత్తులో భాగంగా ఆయన ప్రకటించాడు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇద్దరు అభ్యర్థులు ప్రకటించారని కదా ఆయన అభియోగం. కాబట్టి ఆ మాట్లాడే విధానంలో కొంత తేడా ఉంది, ఆ మాట్లాడే భాషలో కూడా కొంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారా. కాబట్టి దాని గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, అంటే టీడీపీ పార్టీకి టీడీపీ జనసేన రెండు. అంటే అతను కూడా అంటున్నారు కదా ఇద్దరి మీద ఒత్తిడి ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన తన పైన. త్యాగం చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది. అంతే కదమ్మా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక 50 స్థానాలుండి, తెలుగుదేశం పార్టీకి ఒక 25 స్థానాలుండి, ఆ 50 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా అడిగితే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కావాలి. తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలు కూడా అడుగుతున్నప్పుడు త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, అవునా కదా?
కాబట్టి త్యాగం చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ. జనసేన అయితే త్యాగం చేయట్లా, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ త్యాగం విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత కొంచెం బలపడింది కదా సార్, ఈ రెండు పార్టీలు పొత్తులు ప్రకటించిన తర్వాత కొంచెం బలపడింది కదా. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి మనం కొన్ని విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. పొత్తులు ఆయనతో పాటు కలిసి వచ్చే వాళ్ళని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. పొత్తులున్నా లేకపోయినా ఒంటరిగా వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అనేది ఖాయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలపడం అనేది సంతోషించే విషయం, కాబట్టి అదే గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన మద్దతు తెలిపిన విధానాన్ని మనం ఆమోదించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ చేసే త్యాగాలను కూడా గౌరవించాలి. ఇక్కడ రెండూ ఉన్నాయి, మద్దతు తెలిపినందుకు ఆయనకి నిజంగానే అభినందించాలి. త్యాగం చేసే తెలుగుదేశం పార్టీ కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది అది నేను చెప్పేది, అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అని గురించి కాదు, అవసరాలు రాజకీయంలో అవసరాలు. అంటే బయట ఒక 70 సీట్లు 60 సీట్లు అని ఇస్తున్నారు జనసేనకి అని ఒక వినిపిస్తుంది సార్. ఏమో నాకు వచ్చిన మాట, జనసేనకు 125 భారతీయ జనతా పార్టీ ఒక 40 ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక 10 స్థానాలు పోటీ చేద్దని అన్నారు. నిజమయ్యా నిజం, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రధాని మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. మరి నిజమా? అవును, కాకూడదని ఎక్కడా లేదు కదా. అయితే షర్మిల గారు అన్న మాట అయితే నిజమే కదా సార్? అదే కదా, మరి అట్లానే భావించాలి. ఇట్లా ఉండే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎగతాళైపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కదా. ఎందుకు అలా అయిందంటారు? ఇందాకనే చెప్పాను, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఎదగకూడదనేది బలంగా కోరుకుంటున్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మళ్ళీ అక్కడ రాజకీయాలు చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఎవరైతే నాకేంటి, నేను రాజకీయ నాయకున్నా పోటీ చెప్పేవాడిన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు చూస్తున్నాను, నేను చెప్పే స్వాతంత్రం హక్కు నాకుంది కాబట్టి నేను చెబుతున్నా. ఓకే, అయితే మరి మీరు రీసెంట్గా ఆంధ్రాకి వెళ్ళొచ్చినట్టున్నారు, సో అక్కడ ఏవేవి కనిపించింది మీకు ఎక్కువగా? చెప్పాను కదండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఒకే నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఆంధ్ర రాష్ట్రం గాడిని పడాలి అంటే గతంలో ఎంతో కొంత మంచి పనులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. ఓకే, అది మాత్రం వాస్తవం. ఆయనతో కలిసి వచ్చే పార్టీలందరూ శాసనసభలోకి ప్రవేశం ఉంటాయి, వాళ్ళకు కూడా గౌరవిస్తారు వాళ్ళు. కాదనుకున్నప్పుడు ఇప్పుడు ఇంతకంటే తక్కువ స్థానాలు అయితే రావుగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వల్ల ఇప్పుడు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకి ఏదైనా నష్టమా? నష్టమైతే లేదు కదా. నష్టం ఎవరో వాళ్ళే ఆలోచించుకొని ఆ నష్టం జరగకుండా చూసుకుంటారు. ఆ నష్టం ప్రజలకు వచ్చింది కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అది ఓకే. ఆ యొక్క లేదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మన రాష్ట్రానికి న్యాయం చేకూర్చగలడు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు ఏమన్నా.